అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉమాస్ గ్యూట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే మీ జీవితంలో దాచాలనుకుంటున్న ఈ మూడు విషయాలు ఇతరులతో చెప్పొచ్చా చెప్పకూడదా అనే విషయమే ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన కొత్త ఛానల్ ఉమాస్ చెన్న బ్లాగ్స్ని సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే మీ సపోర్ట్ ఆదరణ ఎల్లప్పుడూ నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఇప్పుడు మనం నిన్న నేను అప్లోడ్ చేసిన ఇంటి గుమ్మం ముందు ఈ రెండు మొక్కలు పెంచినట్టయితే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పి నేను చెప్పాను అది చూసి చాలా మంది చాలా బాగుంది అక్క వీడియో అన్నారు కొంతమంది అయితే వాళ్ళ యొక్క సందేహాన్ని అయితే వెలుగుచ్చారు ఏంటంటే అక్క గరికని గరికతో అంటే గరిక అంటే విఘ్నేశ్వరుడికి సమర్పిస్తాం కాబట్టి గ మనం తులసిని అలాగే గరికని చోట వేయొచ్చా అని అడుగుతున్నారు నిరభ్యంతరంగా వేయచ్చండి మనం ఇప్పుడు తులసి చెట్టు కుండీలో పంచి పెంచుకుంటుంటాం మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి గరిక అనేది అక్కడ వచ్చేస్తూ ఉంటుంది అందుకని మనం పూజ చేసేటప్పుడు ముఖ్యంగా విఘ్నేశ్వరుడు పూజ చేసేటప్పుడు మనం గ మనం తులసిని అనేది విఘ్నేశ్వరుని పూజించాం అందుకని గరిక గరికని తులసిని ఒక కుండీలో వేయకూడదని ఏమీ లేదు చక్కగా వేసుకోవచ్చు ఆ వినాయక చవితి రోజు మాత్రమే మనం తులసితో వినాయ విఘ్నేశుడు అనేది పూజిస్తామని అందరికీ తెలిసిన విషయమే అందుకని మీరు ఎలాంటి సందేహం లేకుండా చక్కగా రెండు కలిపి పెంచు పెంచుకోవచ్చండి అదండి సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రహస్యం అనేది దాగుంటుంది కదా అది ఎవరితోనైనా షేర్ చేసుకోవాలని చెప్పి మన మనసు అనేది కుతూహలంగా ఉంటూ ఉంటుంది అయితే మనిషి ఏ విషయాన్ని తన తనలో చాలా రోజులనేది ఎవరితో చెప్పకుండా రహస్యంగా ఉంచుకోలేడం అన్నమాట అది తెలిస్తే ఏదైనా రహస్యం మనకు తెలిసినప్పుడు ఇతరులతో చెప్పుకోవాలని చెప్పి మనసు ఊళ్ళు ఉంటుంది ఒక్కొక్కసారి ఆ విషయం మనసులో గనక ఉండిపోతే ఆ ఒత్తిడి అనేది మనం లోన్ అవుతూ ఉంటాము అందుకని ఎవరికైనా చెప్పేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది అలా ఇతరులతో మనం కొన్ని విషయాలు పంచుకోవచ్చు కొన్ని విషయాలు పంచుకోకూడదు ఆ విషయాలు ఏంటంటే మనకి అలా పంచుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే విషయాలు కూడా ఇప్పుడు నేను తెలుసు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అయితే పురాణాల్లో హరిచంద్రుడు ఎట్టి పరిస్థితుల్లోనే అబద్ధం ఆడు అది అందరికీ తెలిసిన విషయమే కానీ కలియుగంలో అబద్ధం అనేది చెప్పకపోతే మనల్ని బతకనివ్వరు చావనివ్వరు అది జగమెరిగిన సత్యం అనే చెప్పాలి ఎందుకంటే ఏదో ఒక చిన్న సందర్భంలో అయినా ప్రతి ఒక్కరూ చిన్న అబద్ధమైన ఆడుతూ ఉంటారు అయితే స్థలం వస్తువు ఇలాంటివి చూసినప్పుడు ఎవరితో అయినా చెప్పొచ్చా మనం ఏమైనా కొనుక్కున్నప్పుడు ఏదైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు అది మనం ఏదైనా స్థలాలు ఇల్లులు కొనుక్కున్నప్పుడు మనం ఎవరికైనా చెప్పొచ్చా అని అవి ఒకటే చెప్పాలా లేకపోతే ఏం చెప్పవచ్చు అనే విషయాలే తెలుసుకుందాం మీరు అవసరం లేని వారితో ఏదైనా విషయం చెప్పినట్టయితే అది అనేక రకాలుగా తిరిగి 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 అది మనల్ని ప్రమాదంలో అనేది పడవే పడేస్తుంది మొదటిది ఏంటంటే అవమానాలు ఇతరులకు ఎట్టి పరిస్థితులని చెప్పకూడదని అనుభవజ్ఞులు చెప్తున్నారు ఇది నా సొంత అనుభవం కూడా కానీ మీరు నిజంగా అవమానాలు పడినప్పుడు చెప్పకుండా ఏదైనా విజయం సాధించినప్పుడు దా అవమానాలు పడినా కూడా విజయం సాధించినప్పుడు ఎదుర్కొన్న అవమానాలు చెప్పడం వల్ల అదే పరిస్థితి ఎదుర్కొంటున్న వారికి ఒక ప్రేరణ అంటే రి ఇన్స్పిరేషన్ అనేది కలుగుతుంది కాబట్టి అలాంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రం బయట ప్రపంచానికి చెప్పకుండా మీ యొక్క అవమానాలను ఎదురుదబ్బులను చెప్పకుండా అనేది మనం దాచుకోకూడదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి అవమానాలు అనేవి చాలా ఎదుర్కొన్నానండి ఎందుకు నీకు అవసరమా చేయొచ్చు ఎందుకు ఇది చేయడం అని చెప్పి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ మనం అవమానాలను తలుచుకుంటూ కూర్చుంటే మనం ముందుకు సాగలేం అందుకని అవమానాలను దిగమిందుకుంటూ మనం ముందుకు వెళితే ఎప్పుడైతే అందులో సక్సెస్ అయ్యామో అప్పుడు ఇతరులకు చెప్పామంటే అంటే అవమానాలు అనేవి సహజం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా మనం విజయం సాధించాలంటే తప్పకుండా అవమానాలు అనేవి ఎదుర్కోవాలి అందుకని అవి అవమానం పడిన వెంటనే చెప్పకుండా మనం అందులో ఏదైనా సాధించినప్పుడు తప్పకుండా ఇతరులతో పంచుకోవడం వల్ల అది చూసి మిగతా వారు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే మీరు నేర్చుకున్న విద్య లేదా కళలు ఏమైనా ఉంటే మీకు మాత్రమే అది పరిమితం కావాలి ఇతరులకు చెప్పకూడదు అని చెప్పి అనుకోకూడదు అది మన చుట్టూ ఉన్నవారికే కాదు మన సమాజానికి కూడా మనం చేసిన తీరని ద్రోహం కింద లెక్క అందుకని మనకి ఏదైనా మంచి విషయం తెలిసినప్పుడు కళలు కానీ విద్య విషయంలో కానీ ఏదైనా విషయాలు మనకి మంచి అనేది తెలుసుకున్నా తెలుసుకున్నా సరే అవి ఒకరి దగ్గర నుండి ఇంకొక దగ్గరికి చెప్పడం వల్లే అది అనేది ఎక్కువగా వ్యాపిస్తాయి కాబట్టి వాటిని దాచిపెడితే సమాజానికి తీరని నష్టం కాబట్టి మీకు తెలిసిన మంచి విషయాలను దాచిపెట్టకుండా ఇతరులకు నేర్పించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడకూడదు ఇక మూడో విషయం ఏంటంటే మీకు ఎవరైనా నచ్చకపోతే అది దాచిపెట్టి ఇష్టపడుతున్నట్లు నటించాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనే లేదు కానీ ఒక వ్యక్తి నచ్చలేదని ముఖం మీద చెప్పడం కష్టమైన విషయమే అది ఎదురుగా ఉన్నప్పుడు మనం చెప్పడం కష్టం కాబట్టి ఎలా చెప్పడం అని మనం సంకోచిస్తుంటాము అందుకని ఏం చేయాలంటే అలాగని చెప్పి వాళ్ళతో మాట్లాడితే ఇంకా మన పరిస్థితి అనేది దిగజారిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకని మీకు నిజంగా ఎవరినైనా ఇష్టపడకపోతే మరి మీరు వారితో మాట్లాడకూడదు అనుకుంటే వారికి వీలైతే చెప్పడం లేదు అనుకుంటే వారికి దూరంగా ఉండి వాళ్ళని అవాయిడ్ చేయడం అనేది చేయాలి ఆ తర్వాత వారు ఏమనుకుంటారు అనే ఆలోచించాల్సిన అవసరమే లేదు అందుకని మనం అలా అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు మనం ఏంటంటే ఎలాంటి సమాజం అంటే మనకి అందరికీ అందరూ నచ్చాల్సిన అవసరం లేదు కొందరితో స్నేహంగా ఉంటాం కొందరితో ద్వేషంగా ఉంటాం సంపాదించి జీవితంలో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే తప్పక వెళ్ళదు వెళ్ళక తప్పదు కాబట్టి అందరినీ మనం మెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు మనల్ని నచ్చి మనల్ని పొగిడి మనల్ని మంచిగా అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు కాబట్టి మన పనిలో మనం ముందుకు వెళ్ళిపోవడమే తప్పితే ఇవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు అదండి ఈరోజు వీడియో ఈ రోజు వీడియోలో నాకు తెలిసిన విషయాలు అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకున్న విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేసేయండి యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నేను మీ హుమ ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంత్